అన్నా మరి కంది చెట్టుకు కాయ గిట్ల సట్టంగా వస్తుంది, మరి దీనికి ఏం కొట్టాలి చెప్పు. సుస్థిర వ్యవసాయంలో టానిక్ తయారు చేసి కొట్టాలమ్మా. అన్నా అది ఎట్లా తయారు చేయాలి మరి? ఒకటికి కొన్ని పదార్థాలు ఉంటాయమ్మా, ఈ దినం తెస్తా నేను, రేపటి నుండి దాన్ని తయారు చేద్దాం. సరేనన్నా మరి రేపు నేను వస్తాను. ఏమమ్మా ఎక్కడ వచ్చారు? రెండమ్మా క్వశ్చన్ మాట్లాడదాం ఉండి. అన్నా మరి మా దగ్గర కంది కాయ మంచిగా వస్తలేదు, సట్టవాడట్లు వస్తుంది, దానికి ఏం కొట్టాలనో చెప్పు మరి. అన్న మా దగ్గర కందికాయ చాలా సట్టవాడిపోయింది, మా ఆయన జ్వరబాధ పోయి మందులు తెచ్చి డబ్బు మందు తెచ్చుకొచ్చినాము, కానీ అందులో ఏం మార్పు రాలేదు. చెల్లమ్మా మీ దగ్గర ఎప్పుడైతే ఆ యొక్క కంది పంట ఎప్పుడైతే బలంగా లేక సట్ట సట్ట వస్తున్నదో ఆ యొక్క కాయకు మా దగ్గర సుస్థిర వ్యవసాయంలో టానిక్ అనే కషాయం ఉంటుంది. అన్న నువ్వు టానిక్ అన్నావు కానీ దాన్ని తయారు చేయడానికి ఏమేమి వస్తువులు కావాలని? టానిక్ తయారు చేసుకోవడానికి 7 రకాల విత్తనాలు 100 గ్రాముల చొప్పున తీసుకోవాలి. ముందుగా 100 గ్రాముల నువ్వులు తీసుకుందాం. తర్వాత 100 గ్రాముల పెసర్లు తీసుకుందాం. లక్ష్మణ నువ్వులు పెసర్లు తీసుకున్నావు, ఇంకిన్లకు ఏమైనా తీసుకోవాల్సింది ఉన్నాయా? 100 గ్రాముల మినుములు తీసుకుందాం. వంద గ్రాముల బెబ్బెళ్ళు. వంద గ్రాముల కందులు. 100 గ్రాముల శనగలు. 100 గ్రాముల గోధుమలు. ఇప్పుడు 7 రకాల విత్తనాలు తీసుకున్నామన్నా, వీటిని ఏం చేయాలి? ముందుగా నూలను తీసుకొని ఒక పాత్రలో 12 గంటలు నానబెట్టాలి. అన్నా నువ్వులు నానబెట్టి 12 గంటలు అయింది కదా, ఈ మిగతా విత్తనాలు ఏం చేయాలి? తర్వాత 6 రకాల విత్తనాలను తీసుకొని ఈ యొక్క పాత్రలో పోసుకుందాం. పెసాలు మినుములు కందులు బెబ్బెళ్ళు శనగలు గోధుమలు. ఈ 6 రకాల విత్తనాలను అంత పాత్రలో పోసినావు కదన్నా, ఇప్పుడు ఏం చేస్తావు అన్నా? ఈ 6 రకాల విత్తనాలను తీసుకొని ఈ యొక్క పాత్రలో వేసుకున్నాం కదా, వీటిని కలిపి ఇందులో నీళ్లు పోసి ఇవి 12 గంటలు నానబెట్టాలి. వీటిని నానబెట్టి 12 గంటలు అయిందమ్మా, వీటికి చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. ఈ మొలకెత్తిన విత్తనాలను తీసుకొని ఒక గుడ్డలో కట్టి 2 అంగుళాల మొలక పెరిగే వరకు ఉంచుదాం.
అన్న మరి మనము అవి మూటగట్టి పెట్టి 2 రోజులు అయినాయి కదా మరి అవి ఎట్లయినా చూద్దాం తీసి. సరే చూద్దామమ్మా. అన్న మరి విత్తనాలు మొలకలు ఎత్తినాయి కదా ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఈ మొలకెత్తిన విత్తనాలను తీసుకొని మెత్తగా రుబ్బుకుందాం. సరే నాన్న మరి ఇవి తీసి లేచి రుబ్బుతాం. అన్న దీన్ని మెత్తగా రుబ్బినాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం దీన్ని? ముందుగా అలా 200 లీటర్ల నీళ్లు తీసుకుందాం అమ్మ. ఇందులో ఈ మెత్తగా రుబ్బిన ముద్దను ఈ 200 లీటర్లలో కలుపుకుందాం. తర్వాత 10 లీటర్ల ఆవు మూత్రం పోసుకోవాలి. అన్న ఇది పోసినాం కదా ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని? ఇప్పుడు ఇవి కలిపినాం కదా దీనిపైన ఒక గోనె సంచి కట్టి 24 గంటలు పులియనియాలి. రోజు 2 సార్లు ఈ యొక్క కర్రతోటి ఈ విధంగా కలపాలి. ఇప్పుడు టానిక్ తయారైందమ్మా చూడండి. అన్న మరి ఇందులో ఇంకా ఏమన్నా నీళ్ళు గిట్ట కలుపుకోవాలనా? ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్లు కలపొద్దమ్మా. అన్న ఇది ఏ పంటకు వాడుకోవాలన్నా? ఇవన్నీ ఇటుకి కొట్టుకున్నచ్చు పై పంటలకు. కంది, శనగ, మినుము, అనుము, పెసరి ఇవన్నిటికీ వాడుకోవచ్చు. అన్న ఇది పూత వచ్చినాక కొట్టాలా దొడ్డు అయినాక కొట్టాలా? ఇది ఈ విధంగా కొట్టినప్పుడు రసాయనిక ఎరువులు తెచ్చి కొట్టినప్పుడు పంట ఎక్కువైతుంది కానీ దిగుబడి తక్కువ సోజన తక్కువ వస్తుంది. మన సేంద్రీయ ఎరువులు వాడినప్పుడు మరి పంట నాణ్యంగా వస్తుంది, కలర్ వస్తుంది, అంతా బాగుంటుంది, రైతు బాగుపడతాడు. ఈ టానిక్ వాడడం వలన మనకు గింజ దొడ్డుగా అవుతుంది, బరువు ఎక్కువ వస్తుంది. దీన్ని ఏ విధంగా వాడాలి? ఇంత మంచి టానిక్ తయారు చేసి చెప్పినందుకు నీకు ధన్యవాదాలు. ఓపికతో విన్నందుకు మీకు కూడా ధన్యవాదాలమ్మా.